ఇప్పటి వరకు జరిగిన మహానాడులన్నీ పార్టీని బలోపేతం చేస్తూనే వెళ్లాయి. ఎన్నికల ముందు నిర్వహిస్తున్న ఈ మహానాడు తెలుగుదేశం పార్టీకి ఎలా కలిసి రాబోతోంది? టీడీపీ ముందున్న సవాళ్లేంటి? వాటిని అధిగమించడానికి ఈ మహానాడు వేదిక ఎంతవరకు ఉపయోగపడింది? తెలుగు తమ్ములను ఎలా దిశానిర్దేశం చేసింది? అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని ఒక్కటిగా ఉంచేందుకు మహానాడు సభలు ఉపయోగపడుతూ వచ్చాయి. గతంలో నిర్వహించిన మహానాడులు వేరు, కానీ ఇప్పుడు నిర్వహించిన మహానాడు వేరు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోరాటం చేస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో హోదా కోసం పోరాడుతుంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పోరాడుతోంది. ఇప్పుడు టీడీపీ ముందు చాలా సవాళ్లున్నాయి. వాటన్నిటిని ఎదుర్కొనేందుకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది. వచ్చే ఏడాది మహానాడు నిర్వహించే నాటికి ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి. కాబట్టి ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలన్నది పార్టీకి దిశానిర్దేశం చేయడానికి మిగిలింది ఈ ఒక్క మహానాడే. నిజానికి గతంలో కన్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి టఫ్ టైం నడుస్తోంది. ముఖ్యంగా విభజన తర్వాత ఏపీలో పరిపాలన చాలా భారంగా మారింది. అయినా సరే ఇన్నాళ్ళు చంద్రబాబు ఎలాగోలా నెట్టుకొచ్చారు, కానీ ఇప్పుడు కేంద్రం నుంచి కూడా సహకారం లేకపోవడంతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత చంద్రబాబు మీద పడింది. రాజధాని నిర్మాణం, ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా నిర్వహిస్తున్నా దానికి తగినంత ప్రచారం దొరకటం లేదు. ఇప్పుడు ఆ బాధ్యత కార్యకర్తల మీదే పెట్టారు చంద్రబాబు. ఇక ఏపీ ప్రత్యేక హోదా కోసం టీడీపీ చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన బాధ్యతను కూడా అప్పగించారు. ఇక అన్నింటినీ మించి ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో టీడీపీ పోరాడుతూ వస్తోంది. కేంద్రం మాట తప్పడంతో ఎన్డీఏ నుంచి వైదొలిగి పోరాడుతూ వస్తోంది. ఇటు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతూ అటు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కష్టమే అయినా చంద్రబాబు నాయుడు శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. ఏపీ భవిష్యత్తు కోసం టీడీపీ చేస్తున్న పోరాటాన్ని, పడుతున్న కష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా, వచ్చే ఎన్నికల్లో పార్టీని మరోసారి అధికార పీఠమెక్కించేలా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఏపీతో పాటు తెలంగాణలో కూడా టీడీపీ ఉనికి కోసం పోరాడుతూనే ఉంది. తెలంగాణలో టీడీపీకి అత్యంత బలమైన కేడరుంది, కానీ విభజన తర్వాత ఇది కాస్త నిస్తేజమైపోయిందన్న భావనలు వినిపించాయి. తెలంగాణలో కేడర్ను పునరుత్తేజం చేసేందుకు మహానాడు వేదిగ్గా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. మొత్తంగా ప్రతి మహానాడు కూడా ఆత్మస్థుతి పరనిందలతో సాగుతూ వచ్చేవి, కానీ దీనివల్ల పార్టీలో జరుగుతున్న తప్పిదాలు అధినేత దృష్టికి వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో పరిపాలనలో లోపాలను నిజాయితీగా అభిప్రాయాలు చెప్పడం వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుంది. అయితే ఈ ఏడాది మహానాడులో ఆ దిశగా ఓ అడుగు వేశారు జేసీ దివాకర్ రెడ్డి. ఏంది సార్ ఆ జన్మభూమి సంఘాలు కొంపబిస్తున్నాయి, మీరు ఎందుకు మార్చుకోరు, మీకు ఎవరు చెప్పారు సార్? అంత ఇట్లా చప్పట్లు కొట్టేవాళ్ళే, ఇట్లా కొట్టేవాళ్ళు ఒకడు రాడు మీ దగ్గరికి. కాబట్టి ప్లీజ్ కైండ్లీ యూ రివ్యూ దట్ థింగ్. ఏమి చేయాలో మీ అనుభవం ఉంది, మీకు పరిపాలన ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచన చేయాలని నేను మనవి చేస్తున్నా. తర్వాత మీరు ఆఫీసర్ల కంటే స్ట్రిక్ట్ గా చెప్పాలా, ప్రతోడు విడవయారు వచ్చేప్పుడు ఆయన గౌరవతో చెప్పాలి. ఎవరు టెలికాన్ఫరెన్స్ సార్? మా తహసీల్దార్ గారికి టెలికాన్ఫరెన్స్, మా ఆర్డీఓకు టెలికాన్ఫరెన్స్, మా ఫ్యూవర్ గారికి కూడా టెలికాన్ఫరెన్స్ అయితే ఎట్లా, ఎవడేం పని చేయద్దా? కాబట్టి ఆ టెలికాన్ఫరెన్స్ అనే విషయం కూడా మీరు కొంత ఫైనల్. పార్టీలో పరిపాలనలో కొన్ని అంశాలు మనకు తెలియకుండానే ప్రజల్లో అధికారుల్లో వ్యతిరేకత కారణం కావచ్చు. అలాంటి అంశాలను అధినేతకు చెప్పకుండా కేవలం ఆత్మస్థుతితోనే ఇలాంటి వేడుకలు నిర్వహించడం పార్టీకి చెయ్యాల్సిన మేలు చెయ్యదు. కానీ ప్రతి ఒక్కరూ ఇదే దిశలో తమ లోపాలని, పార్టీలో లోపాలని సరిదిద్దుకునేలా నిష్కర్షక నిజాయితీగా అభిప్రాయాలు చెప్పడం వల్ల వాటిని పరిష్కరించుకుని ముందుకెళ్తే ప్రయోజనం ఉంటుంది. ఓవరాల్ గా ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలన్నది రెండు తెలుగు రాష్ట్రాల కార్యకర్తలకు పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేయడంలో మహానాడు వేదిక సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి.